विडवलूरु मंडल केंद्रंलोनी तहसीलदार कार्यालयं एदुट बीजेपी मंडल अध्यक्षुडु कनपर्ति नागेंद्र आध्वर्यंलो बीजेपी नायकुलु मरियु 200 मंदी ग्रामस्थुलतो कलिसि धर्ना निर्वहिंचारु। ऊटुकूरु ग्रामंलो आक्रमणकु गुरैन प्रभुत्व भूमिनि अधिकारुलु वेंटने स्वाधीनं चेसुकोवालनि निनादालु चेशारु। अनंतरं तहसीलदार चंद्रशेखर्कि बीजेपी नायकुलु विनति पत्रं अंदजेशारु। ఊటుకూరు గ్రామంలో కొందరు బడాబాబులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి రొయ్యల గుంతలుగా మార్చేశారని మండిపడ్డారు। దీని కారణంగా పెన్నా నది పొర్లుకట్టలు తెగిపోయి గ్రామం మునిగిపోయిందని చెప్పారు। ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని గ్రామాన్ని కాపాడాలని అన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మారం విజయలక్ష్మి, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు। గత 2 సంవత్సరాలుగా గమనిస్తున్నాము, 2-3 సంవత్సరాలుగా పెచ్చి వరద వచ్చిన ప్రతిసారల్లా పొర్లుగట్ల తీగి ఊరి మీద పడిపోవడం, ఊరంతా తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంది, అంత మనం గమనిస్తూనే ఉన్నాము। దీనికి కారణం వచ్చేసి మాది 1975 నుంచి 85 వరకు ఆ పొర్లుగట్ట తూరు భాగంలో స్వచ్ఛందంగా మా ఊరు గ్రామ ప్రజలే పోయేసి ఇక్కడ ఊరి మీద పడిపోద్దన్న సమయంలో అక్కడ తగ్గొట్టేవాళ్ళు। తగ్గొట్టిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం నన్ను పోసేది। అట్లా 2 సార్లు ఎప్పుడైతే రైతులు, విలేజ్ రైతులు తగ్గొట్టారో ఆ రోజు నుంచి ప్రభుత్వం కూడా ఇదంతా గవర్నమెంట్ భూమికి సంబంధించింది కాబట్టి ఇటు వేగుంది కాబట్టి దీన్ని పోయాల్సిన అవసరం లేదు, దాన్ని రక్షణ కల్పించిన అవసరం లేదు, ఈ వేవిటి వదిలింది మనకి ఇక్కడి నుంచి 300 ఎకరాల పైన ఉంది ప్రభుత్వ భూమి, ఇది ఒక మార్గం గుండా సొంతం చేరుకుంటున్నాయి కాబట్టి దీన్ని పోయాల్సిన అవసరం లేదని చెప్పి దీన్ని వదిలేసింది ప్రభుత్వం, అయితే వదిలేసింది ఒక కట్ట పోయకుండా। కానీ ఇక్కడ బడాబాబులు బయట నుంచి కూడా వచ్చి 100 ఎకరాలు గుంటలు పోసేసి ఈ విధంగా దాన్ని ఒక కట్టకి 100-200 కట్టలుగా పోసేసి ఎన్ని కట్టలన్నీ దోచుకొని పోయే లోపల పొర్లు కట్టలు దిగి మా ఊరి మీద పడి ఊరంతా అల్ల కొల్లాలం అయిపోతుంది, నిరుపేదలు ఎంతో నష్టపోతున్నారు। ఈ ప్రభుత్వం ఏదో 1,000, 2,000, 4,000 అని ఇస్తుంది కానీ వాళ్ళు ఎంత నష్టపోయారో, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ప్రజల్లో తిరిగి వాళ్ళకి తెలుస్తుంది, అది ఎక్కడో చేరి ఉండే వాళ్ళకి తెలియదు, ప్రజలు తిరగాల, తిరిగితే వాళ్ళ బాధలు వస్తాయి సార్, చూస్తే అయ్యో అని పది కడుపు మండిపోతుంది, ఎలా పోయిన తర్వాత వాళ్ళు సార్ చూస్తే నిజంగా ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి, దీన్ని ప్రభుత్వం దృష్టికి మేము అర్జీలు పెట్టాము, స్పందించలేదు, దానికోసం ఇవాళ ధర్నా పెట్టాము। సర్వే నెంబరు 921, 923, 922 మరియు 559 లో సుమారుగా 305 ఎకరాలు నదీ పోరంబోకు మరియు ఉప్పుటేరు పోరంబు ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వీటిని స్థానిక నాయకులు కొంతమంది ఆక్రమించి అనధికారికంగా లీజులకు ఇచ్చి రొయ్యల సాగు చేపట్టిన దానికి నిరసనగా ఈరోజు విడవలూరు భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం। మిత్రులారా, గత కొన్ని దశాబ్దాలుగా ఎవరైతే ఈ ఊటుకూరు గ్రామాన్ని శాసిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ భూముల్ని అనధికారికంగా ఆక్రమించి అనధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండా రొయ్యల సాగు చేపట్టి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు। ఈ యొక్క విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది। ఎవరైతే ఈ 305 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారో, ఈ యొక్క 305 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వరద వచ్చిన ప్రాంతంలో, వరదలు వచ్చిన సమయంలో ఈ నదీ ప్రవాహంతో కూడా సముద్రంలో కలిసేటువంటి మార్గం ఏదైతే ఉందో ఈ మార్గంలో ఉన్నటువంటి భూములే ఇవన్నీ ప్రభుత్వ భూములు కూడా। ఊటుకూరు పొర్లుగడ్డ దాని గురించి సమస్యల మీద ప్రజలందరూ స్వచ్ఛందంగా వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చారు। ఈ సమస్యలు ఇంతటితో ఏదైతే నాగేంద్ర గారు బాగా చెప్పారు, అధ్యక్షులు ఈ సమస్యల మీద విశ్రమించకుండా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని ఈ మీడియా సముఖంగా ఈ ప్రజలకు మేము తెలియజేస్తున్నాము। ఇది భారతీయ జనతా పార్టీ పేదల పార్టీ, పేదలకి ఏదైనా ఇబ్బందులు జరిగితే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు అని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము।